అన్ని రాజకీయ పార్టీలు పల్నాడు జిల్లా సాధన కోసం తమ అధిష్టానం వద్ద అనుమతి తీసుకుని జిల్లాకు అనుకూలంగా ప్రకటన చేయించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ హుస్సేన్ కోరారు. సిపిఐ పార్టీ సమావేశాన్ని నెల 21వ తేదీన ఏర్పాటు చేసి అందులో తీర్మానం చేయనున్నామని తెలిపారు. ఈ తీర్మానాన్ని జిల్లా రాష్ట్ర కార్యవర్గ పంపి ఆమోదం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. పార్టీ పరంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, లేకుంటే పల్నాటి వాసిగా వ్యక్తిగతంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని హుస్సేన్ తెలిపారు. ఈనాడు పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ పల్నాడు జిల్లాని పల్నాడు ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని కొన్ని నెలలుగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. స్వచ్ఛంద సేవ సంస్థలు, మేధావులు, పల్నాడు వాసులు అందరూ కూడా అనేక సందర్భాలుగా ప్రభుత్వ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి మెమోరాండం రూపంలో తెలియజేయడం జరిగింది. ఈరోజు అనేక పార్టీలు కూడా తీర్మానాలను కూడా పల్నాడు ప్రాంతానికి సంబంధించి ఎవరి పార్టీ వారు తీర్మానాలు చేసి వాళ్ళ రాష్ట్ర స్థాయి నాయకులు దగ్గరికి కూడా పంపించి పల్నాడులో ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి విద్యాపరంగా, వైద్యం పరంగా అనేక రంగాల్లో కూడా వెనుకబడి ఉన్న పల్నాడు ప్రాంతంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందని చెప్పని తీర్మానాలు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అనేక రాజకీయ పార్టీలు మనకిక్కడ జిల్లా కావాలని ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఆ పార్టీలన్నీ కూడా ఈ లోకల్గా వాళ్ళ నియోజకవర్గంలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని రాష్ట్ర కేంద్రానికి కూడా పంపించి వాళ్ళ పార్టీ కూడా అప్రూవల్ తీసుకొని మన పార్లమెంటు పరిధిలో ఎనుకబడిన పల్నాడు ప్రాంతం 800 చరిత్ర కలిగిన పల్నాడుకి చరిత్ర ఉంది. బ్రిటిష్ నాటి నుంచి కూడా అక్కడ తాలూకా కేంద్రంగా కొనసాగింది కాబట్టి తీర్మానం తీసుకోవాలి. అదేవిధంగా సిపిఐగా మేము ఈ నెల 21వ తారీఖున నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మా స్థానిక కమిటీ తీర్మానం చేసి జిల్లా కేంద్రానికి కూడా పంపించడానికి ఈరోజు మేము సమావేశాన్ని చేసి అనుకోవడం జరిగింది. తీర్మానం వచ్చిన తర్వాత మేము ఈ పల్నాడుకు సంబంధించి పార్టీగా కూడా మా స్టాండ్ని చెప్పి ఉద్యమంలోకి వచ్చి ఈ ఉద్యమాన్ని బలాన్ని చేకూరుస్తామని చెప్పని, ఎవరు ఇది చేసినా రాజకీయాలు కాదు, పల్నాడు ప్రాంతానికి సంబంధించి అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట కాకుండా గురజాల నియోజకవర్గానికి సంబంధించి, మాచల నియోజకవర్గానికి సంబంధించి ఈ ఎనుకబడితనాన్ని ఎలా మనం అధిరోహించాలి, అభివృద్ధి చెందడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది కూడా నాయకులందరూ కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈనాడు అధికార పార్టీలో ఉన్నోళ్ళు కూడా ప్రతిపక్ష పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ప్రజలు ఏమని కోరుకుంటున్నారు అనేది కూడా ఆలోచన చేసి మీరు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల వాణిని ప్రభుత్వ దృష్టికి కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటివి జరిగేది చర్చలు అనేది అసెంబ్లీలో జరుగుతాయి. అసెంబ్లీలో చర్చలు జరిగినప్పుడు మన ప్రాంతం వాణి వినిపించేది ఎవరు? స్థానిక శాసనసభ్యులు. ఎవరైతే ఎన్నిక అవుతారో ఆ ఎన్నికైన శాసనసభ్యులు అసెంబ్లీలో పార్లమెంటు పరిధిలో ఏదైతే రాజధాని కేంద్రానికి, జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్నాయి, దూరంగా ఉన్న నియోజకవర్గాలు ఏంటి అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు చెప్తున్నారు మన గుంటూరు జిల్లాకి సంబంధించి అమరావతిని కనుక జిల్లాగా ప్రకటిస్తే మీరు ఏ అయితే 5-6 నియోజకవర్గాలు చెప్తున్నారో అవన్నీ కూడా 40 కిలోమీటర్లు దగ్గరగా ఉన్నాయి. ఏదైతే బాపట్లని నియోజకవర్గంగా, జిల్లా కేంద్రంగా చెప్తున్నారో అవన్నీ కూడా 40 కిలోమీటర్లకి దగ్గరగా ఉన్నాయి నియోజకవర్గాలన్నీ. ఏదైతే మీరు మనకి నర్సాపేట చెప్తున్నారో ఆ నర్సాపేటకి, మాచర్లకి, గురదాలకు చూస్తే 80 నుంచి 120 కిలోమీటర్ల వ్యత్యాసం కనపడుతూ ఉన్నది. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడు గుంటూరు జిల్లాగా ఉంటే ట్రైన్ ఫెసిలిటీ ఉంది, ఒకే బస్సు మార్గం ఉంది, గుంటూరు జిల్లాగా పోయొచ్చాం. మీరు ఇప్పుడు కొత్తగా మాకు నర్సాపేటని కనుక జిల్లాగా చేస్తే మేము పిడుగురాళ్ళు రావాలి, గురదాలోళ్ళు, మాచర్లోళ్ళు పిడుగురాళ్ళు రావాలి, రొండచింతలోళ్ళు పిడుగురాళ్ళు రావాలి, దుర్గోళ్ళు పిడుగురాలు రావాలి, కారంపూడోళ్ళు పిడుగురాలు రావాలి, ఇంకొక బస్సు మారి నర్సాపేట రావాలి.
రైలు ప్రసిద్ధి వచ్చేసరికి ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి నర్సాపేటకి రైలు మార్గం కూడా లేదు. ఇంకా మమ్మల్ని ఎనుకబడతానికి గురి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రజలందరూ కోరిక ఈరోజు ఎంతమంది ఉద్యమంలోకి వస్తున్నారు రావటం లేదనేది కాదు, అందరు కూడా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎవరైతే ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళ పార్టీ అధిష్టానమైన ఒత్తిడి తీసుకొచ్చి మనకి నర్సాపేటలో కాకుండా ఈ పల్నాడు ప్రాంతంలోని జిల్లాగా ఏర్పాటు చేయడం కోసం కృషి చేయాలని చెప్పని సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.